టీవీ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు. ములుగు జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్న కైలాసనాథ్ గణనాథుడు. భక్తులతో కిటకిటలాడుతున్న సచివాలయం చౌరస్తా ఎన్టీఆర్ మార్గ్. రికార్డు స్థాయిలో గణేష్ లడ్డు వేలం. బంగ్లాగూడలో 1.87 కోట్లు పలికిన లడ్డు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా వైపే మొగ్గు చూపిన ఆప్ ఎమ్మెల్యేలు. నవరాత్రుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాడు. 10 రోజుల పాటు పార్వతీ తనయునికి పూజలు చేసిన భక్తులు కన్నుల పండుగగా గణపతిని గంగమ్మ దగ్గరికి సాగనంపుతున్నారు. ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లిపై ఫ్లైఓవర్ పక్క నుంచి సచివాలయం మీదుగా సాగర తీరానికి ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర వైభవంగా కొనసాగుతుంది. అయితే గణనాథుడి నిమజ్జనం 2 గంటల వరకు పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే మహాగణపతి నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సచివాలయం నుంచి నేరుగా కాలినడకన వెళ్లి ఆయన పరిశీలించారు. కాగా ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి సచివాలయం ప్రాంతానికి చేరుకోగా వేల సంఖ్యలో భక్తులు క్రేన్ నెంబర్ 4 వద్ద చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
నవరాత్రుల పూజలు అందుకున్న కైరతపాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాడు. 10 రోజుల పాటు పార్వతి తనయుని పూజలు చేసిన భక్తులు కన్నుల పండగగా గజముఖాన్ని గంగమ్మ దగ్గరికి సాగనంపుతున్నారు. కైరతపాద్ సెన్సేషన్ థియేటర్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సచివాలయం మీదుగా సాగర తీరానికి కైరతపాద్ గణనాథుడి శోభయాత్ర వైభవంగా కొనసాగుతుంది. అయితే గణనాథుడి నిమజ్జనం 2:00 వరకు పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే మహాగణపతి నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సచివాలయం నుంచి నేరుగా కాలినడకన వెళ్లి ఆయన పరిశీలించారు. కాగా ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి సచివాలయం ప్రాంతానికి చేరుకోగా వేల సంఖ్యలో భక్తులు క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. అనంతరం ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మంత్రి జాతీయ పతాక ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలో సన్నరకు వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమా పథకం, రైతులకు పంటల బీమా పథకం వర్తింప చేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలను మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైనటువంటి విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాఠశాలను తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా, పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్లో గణపతి నవరాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డు వేలం పాట అందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసిన కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేశుడి లడ్డు ఏకంగా కోట్లు పలికింది. ఇక్కడ గణపతి లడ్డు ధర 1,87,00,000 రూపాయలు పలికింది. ఈ లడ్డూని 25 మంది సభ్యులు బృందంగా ఏర్పడి దక్కించుకున్నారు. ఫేస్ 1 158 విల్లా రాత్రి 4 గ్రూపులుగా ఏర్పడి లడ్డు యాక్షన్ పాడడం జరిగింది. 1,85,00,000 లడ్డు వేలం పాట జరిగింది. ఒక గ్రూపులో 25 మంది చొప్పున వేలం పాట పాడారు. ఈ డబ్బులన్నీ సర్వీస్ టేబుల్ గుడ్డి వాళ్లకు, పేదలకు, అనాథలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు స్కూల్లో పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బునంతా ట్రాన్స్ఫర్ టేబుల్కి వాడతాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రిచ్మండ్ విల్లా, నా పేరు మహేందర్ రెడ్డి. ఫేస్ 1 158 విల్లా రాత్రి 4 గ్రూపులుగా ఏర్పడి లడ్డు యాక్షన్ పాడడం జరిగింది. వినాయక నిమజ్జనానికి పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో కలిసి కోంటూరు చెరువు వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. నిమజ్జన వీధుల్లో అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. పట్టణంలో నిమజ్జనానికి 3 క్రేన్లు, 10 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. భద్రాచలంలోని గోదావరి నదిలో నిమజ్జనానికి గణపతి విగ్రహాలు భారీగా తరలి వస్తున్నాయి. విగ్రహాల నిమజ్జనాలు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సుమారు 3,000 పైగా విగ్రహాలు భద్రాచలంకు రానున్నట్లు ఏఎస్పీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 500 విగ్రహాలను పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేసినట్లు తెలిపారు. సుమారు 100 మందికి పైగా పోలీసులు బందోబస్తు, 30 మంది ఎన్డీఆర్ఎఫ్ టీం, 7 క్రేన్లు, 10 పడవలు, 5 లాంచ్ వివిధ శాఖల సిబ్బందితో నిమజ్జనోత్సవం కొనసాగుతుంది. వరంగల్ జిల్లాలో గణేష్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. అయితే చిన్నవడ్డపల్లి చెరువు వద్ద అసంపూర్తి పనులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే చెరువు వద్ద అధికారులు విద్యుత్ దీపాలతో పాటు చలువ పందిలను, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. I don't know.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంత్ కే జండగే పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. అభయహస్తం 6 గ్యారంటీలకు 26,191 దరఖాస్తులు యాదాద్రి జిల్లాలో స్వీకరించడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వినాయక నిమజ్జనాల రూట్ మ్యాప్ భద్రతా ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. ఇప్పటికే 15,000 విగ్రహాలను నిమజ్జనం పూర్తి చేసినట్లు, ఇంకా 3,000కు పైగా గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయాల్సి ఉందని సుధీర్ బాబు పేర్కొన్నారు. డిఫరెంట్ గ్రామ పంచాయతీలో ఉన్నాయి, లేకుంటే మున్సిపాలిటీస్లో ఉన్నాయి, అన్ని ఏరియాస్లలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గరే మన వాళ్ళే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ఫోర్స్ మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి పండాల దగ్గర బెటర్ బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి విధానం ఏర్పాటు చేసాం. ఇమోషన్ పాయింట్స్ కూడా క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మన లాస్ట్ ఇయర్ 16,200 గణేష సింహర్స్ అనేది రికార్డులో ఉంది. ఇప్పటికే మనం 15,400 గణేష సింహర్స్ చేసాం. ఇక్కడ ఎక్కడైతే క్రెయిన్స్ ఉన్నాయో, క్రెయిన్స్ ఆపరేటర్స్ అలసిపోతారు కాబట్టి వాళ్ళకు రిలీవర్ కూడా పెట్టి తొందరగా ఇమర్షన్ అయ్యేటట్టు చూస్తున్నాం. కాబట్టి తొందరగా ఒక రోజులో మనం మొత్తం ప్రాసెస్ ఇమర్షన్ ప్రాసెస్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ వర్కింగ్ డే ఉంటాయి కాబట్టి అందరూ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చేసేట విధంగా రేపు 17th నాడు సాయంత్రం లోపల, అంటే నైట్ మళ్ళీ 18th మార్నింగ్ లోపల కంప్లీట్ చేసే విధంగా ఇమర్షన్ చేస్తే బాగుంటుంది విజ్ఞప్తి చేస్తాం. హెచ్ఎంసీ ట్యాంక్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ డిఫరెంట్ గ్రామ పంచాయతీలో ఉన్నాయి, లేకుంటే మున్సిపాలిటీస్లో ఉన్నాయి, అన్ని ఏరియాస్లలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ఖమ్మంలోని కరుణగిరి రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ నాయకులు పర్యటించారు. అనంతరం పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి అందెమంగ పాల్గొన్నారు. మున్నేరు వాగు ప్రవహిస్తుంది, ప్రాంతంలో సైడ్ వాల్ కరకట్ట పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అందెమంగ అన్నారు. అంతేకాకుండా బాధితులను ఆదుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వివిధ వర్గాల దాతలు ఇచ్చిన డబ్బును బాధిత ప్రజలకు అందజేయకుండా ప్రభుత్వం సొమ్ము చేసుకుందని అందెమంగ తెలిపారు. రూపాయలను ప్రకటించిండ్రు, అవి ఇంతవరకు కూడా బాధితులకు అందలేదు. అవి అందుతాయా అందాయా ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవ్వాల తక్షణమే ఇక్కడ ఇండ్లు మొత్తం మునిగిపోయినటువంటి వాళ్లకు వేరే చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలి, చనిపోయినటువంటి వ్యక్తికి 25 లక్షల ఎక్స్గ్రేష ఇవ్వాలి, ఇండ్లు మునిగిపోయినటువంటి గాయపడినటువంటి వాళ్లకు 5 లక్షలు ఇవ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ డిమాండ్ చేస్తా ఉంది. వీళ్ళ పక్షాన మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇవాళ మా వంతుగా మేము పల్లెలు, మా ఆర్గనైజేషన్ ఉన్న ప్రాంతాలన్నీ షాపులు తిరిగి కొన్ని చీరలు బట్టలు వీళ్ళ కోసం తీసుకొచ్చాము. ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి చీరలతో వీళ్ళు జీవితాంతం బ్రతికే పరిస్థితి కాదు,
కావున ఏదో కొద్ద మేరకు మేము సహాయం చేయడం కోసం వచ్చినాం. మేము చేసేది ఒకటే, వీళ్ళ తరఫున చివరి కంట వీళ్ళతో ఉండి పోరాటం నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ రియల్ మాఫియాలు, రాజకీయ నాయకుల ఆగడాలు సాగకుండా పేద మధ్యతరగతి వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సమీకరించి పోరాటాలు చేస్తామని ప్రగతిశీల మహిళా సంఘంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాంటి పరిస్థితిలో 9 రోజులు ఈ వర్షంలో బాధపడుతున్నా ఏ ప్రభుత్వం కానీ ఏ గవర్నమెంట్ కానీ తక్షణమే వాళ్ళకి తగిన సౌకర్యాలు ఏర్పరచకపోగా ఇప్పటిదాకా వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఈ బురదలోనే ఈ వాసనలోనే ఇప్పటిదాకా ఉంటున్నారు. వాళ్ళకి అందాల్సిన సౌకర్యాలు కూడా గవర్నమెంట్ ఇస్తున్నాయి కూడా ఇప్పటిదాకా ఇవ్వకపోగా స్వచ్ఛంద సంస్థల నుంచి సినిమా యాక్టర్లు కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా బోలెడు మంది ఫండ్ విరాళాలు ఇచ్చినా కూడా ఈ గవర్నమెంట్ దగ్గరనే పెట్టుకొని వాళ్ళు ఇస్తున్న 10,000 కూడా ఇంతవరకు ఇవ్వకుండా తక్షణమే ఇవ్వాలనేది మా ప్రగతిశీల మహిళా సంఘం కోరి డిమాండ్ చేసి ఆ వరద బాధితులని పరిశీలిస్తే వాళ్ళ బాధను చూస్తే వర్ణనాతీతము. కానీ ఈ సమస్యను పరిష్కరించకుండా ఈ ముగ్గురు మంత్రులు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. వరద బాధితుల కుటుంబాలను ఆదుకోకపోతే మాత్రం ప్రజా సంఘాలుగా సిపిఐఎంఎల్ భూపాలపల్లి జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉన్న గణనాథుని గండ్ర సత్యనారాయణరావు ఘనంగా నిమజ్జనం చేశారు. పూజారి వినేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర కోరారు. నిర్వాహ కమిటీకి, స్వామికి, శ్రీనివాస్కి, అదేవిధంగా ఈ యొక్క పూజారికి, రాజేశ్వరికి, మన పరమేశ్వరికి, మా సోదరి మనులందరికీ కూడా మరి వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ఈ యొక్క మరి ప్రాంతంలో కారల్ మాస్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభిజ్ఞేశ్వరి ఆశీస్సులు కలగాలని, చిన్నారులకు విద్య నభసించాలని, అదేవిధంగా ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క కారణి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మారుమూల బట్టెకూడానికి చెందిన ఇద్దరు గిరిజన గర్భిణీలు ఒకే రోజు ప్రసవ వేదన పడ్డారు. గ్రామంలోని రవ్వ సుబ్బమ్మ ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఆమెను కుటుంబ సభ్యులు జెట్టిపై 6 కిలోమీటర్లు తిప్పపురం వరకు తీసుకెళ్లారు. దాదాపు 4 కిలోమీటర్ల రోడ్డు అత్యంత అధ్వానంగా ఉండడంతో ఈ దారిలో ఆమెను మోసుకొచ్చేందుకు గిరిజనులు నరకం అనుభవించారు. తిప్పాపురం నుంచి ఆటోలో సత్యనారాయణపురం హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ వైద్యాధికారి దివ్య నాయన ఆమెకు ప్రాథమిక పరీక్ష చేసి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించారు. అయితే కొద్ది గంటల వ్యవధిలోనే ఇదే గ్రామానికి చెందిన రవ్వదేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను సైతం ఇదే దారి గుండా గిరిజనులు జెట్టిపై తీపాపురం మోసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో సత్యనారాయణపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆమెను 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి బాగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ.